బోలా జమీందారు అనంతప్రభా నగరంలో వర్ధనుడు అనే యువ జమీందారు ఉండేవాడు అతని చుట్టూ ఎప్పుడు నలుగురు మిత్రులు కబుర్లు చెబుతూ కూర్చునేవారు వాళ్ళు వాళ్ళు వర్ధనుడిని తెగ పొగిడేవారు ప్రజలు సమస్యలతో వచ్చినప్పుడు అనుభవ రహితుడైన వర్ధనుడు సరైన పరిష్కారం చూపకపోయినా అతని మిత్రులు మాత్రం ఆ తీర్పు సరైనదే అంటూ ఊదరగొట్టేవారు ఒకసారి వర్ధనుడి చిన్ననాటి మిత్రుడు వివాహానికి ఆహ్వానించడానికి వచ్చాడు తనతో పాటు బయలుదేరి రమ్మని కోరాడు ప్రయాణం కోసం పెద్ద గుర్రపు బగ్గి కట్టించాడు అందరూ ఎక్కారు మధ్యలో ఒక కరకట్ట మీద నుంచి వాగును దాటుతున్నారు ఆ క్రమంలో బగ్గి బురదలో కూరుకుపోయి తిరగబడింది అందరి వస్త్రాలు పాడైపోయాయి చేసేదేమీ లేక నడుస్తూ ఒడ్డు చేరుకున్నారు అక్కడ కొందరు జాలరులు చేపల వాటాల కోసం తగద పడుతూ ఉంటే వద్దనుడు మధ్యలో దూరి న్యాయం చెప్పబోయాడు అంతే వాళ్ళలో ఒకడు వర్ధనుని తోసేసి వెల్లవయ్య వెళ్ళు పెద్ద మర్యాద రామణలా వచ్చేశావు నా వాటాకి ఒక చేప వేస్తావా అంటూ నానా తిట్లు తిట్టాడు వద్దనుడు చిన్నబోయాడు అతని నేస్తాలు వెనకాలి కిసుక్కున నవ్వారు వెంటనే అతని బాల్యమిత్రుడు భుజం తడుతూ మిత్రమా మీ నగరంలో అధికారం మీది కావున ఎలాంటి తీర్పు ఇచ్చినా చెల్లింది అని అతను చెప్పడంతో దానికి మిత్రులు వంత పాడడంతో నీకు కొన్నిసార్లు విషయం అవగాహన కాలేదు కూడా ఇప్పుడు ఇక్కడ నీకే అధికారం లేదు నీ రూపం బురద అంటుకుని విలువ కోల్పోయింది కదా అందుకే నిన్ను ఎవరూ పట్టించుకోలేదు ఇకనైనా విఘ్నత ప్రదర్శించి మెప్పు పొందు అన్నాడు వర్ధనుడు అతనికి కృతజ్ఞతలు చెప్పి తనతో నిజాయితీగా ఉండమని తన నేస్తాలను మందలించాడు వాళ్ళ తప్పు తెలుసుకుని క్షమించమని కోరగా మన్నించాడు అదే కదా నిజమైన స్నేహం